చూడండి ఇప్పుడు మనము ఏటుకూరి వెంకట నరసయ్య ఏటుకూరి వెంకట నరసయ్య చే రచింపబడినటువంటి ఈ పద్యాన్ని చూద్దాం చూడండి నీతియ మూలము విద్యకు నీతియ మూలము విద్యకు నీతియ పురుషార్థ తత్వ నిర్ణాయకమున్ నీతియ భూత ప్రీతియు నీతి యుతుండెప్పుడుందు నియత పదంబున్ మరొకసారి చూడండి నీతియ మూలము విద్యకు నీతియ పురుషార్థ తత్వ నిర్ణాయకమున్ నీతియ భూత ప్రీతియు నీతి యుతుండెప్పుడుందు నియత పదంబున్ ఈ పద్యాన్ని ఎవరు రాశారు కవి బ్రహ్మ ఏటుకూరి వెంకట నరసయ్య ఇతడు గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి గ్రామంలో పెదకోరపాడు అనే గ్రామంలో 1911 లో జన్మించాడు తర్వాత 1949 లోనే మరణించాడు పాపమీన ఇతడు క్షేత్రలక్ష్మి అనే ఒక పద్య కావ్యాన్ని రచించాడు అదే కాకుండా సిద్ధాశ్రమము నీతిమంజరి రైతు హరికథ తర్వాత ఇలాంటివన్నీ రచనలు చేశాడు గోవాడలో సాహితీ కార్యక్రమంలో ఇతని యొక్క రైతు హరికథ అనే దానిపైన సాహిత్యంలో ఇతడు గెలవడం వలన అది ఎంపిక కావడం వలన ఇతనికి కవి బ్రహ్మ అనే బిరుదు కూడా ఇచ్చి సత్కరించడం జరిగింది హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉంది కదా ఆ యూనివర్సిటీ వారు ప్రతి సంవత్సరము ఈ ఏటుకూరి వెంకట నరసయ్య పేరుపైన సాహిత్య అభిలాషులకు ఒకరిని ఎంపిక చేసి బహుమతులు కూడా ప్రదానం చేస్తున్నారు అంతటి గొప్ప కవీంద్రుడు మన ఏటుకూరి వెంకట నరసయ్య గారు అతను రచించినటువంటి పద్యాన్ని తెలుసుకుందామా చూడండి నీతియ మూలము విద్యకు విద్య అంటే మీ మనం చదువుకునేదే విద్య మనము మనకు రానటువంటిది నేర్చుకునేదే విద్య ఈ అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టేదే విద్య అజ్ఞాన అంధకారాన్ని తొలగించి విజ్ఞానాన్ని విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించేదే విద్య అటువంటి విద్యకు ఏది మూలం అంటే నీతి నీతియే మూలము విద్యకు ఆ విద్యకంతటికీ కూడా నీతి మార్గము నీతి అనేదే విద్యకు మూలం అన్నమాట నీతియ పురుషార్థ తత్వ నిర్ణాయకమున్ మరి ఈ నీతిని నిర్ణయించేదేది నిర్ణాయకము అంటే నిర్ణయించేది ఏదంటే పురుషార్థములు అంటే తెలుసు కదా చతుర్విధ పురుషార్థములు ఉన్నాయి పురుషార్థములు నాలుగు అవేమంటే ధర్మము అర్థము కామము మోక్షము ఇవి పురుషార్థములు నాలుగు ఉన్నాయి కాబట్టి చతుర్విధ పురుషార్థములు ఉంటారు చతుర్ అంటే నాలుగు చతుర్విధ అంటే నాలుగు విధాలైనటువంటి పురుషార్థములు ఈ పురుషార్థములు అనేటివి నాలుగు ఈ పురుషార్థములు నాలుగు కూడా ఈ నీతిని నిర్ణయిస్తాయి చూసారా విద్యకు మూలము నీతే ఆ నీతిని నిర్ణయించేది కూడా ధర్మము అర్థము కామము మోక్షము వీటిని ఎవరైతే జయిస్తారో అటువంటి వారే నిజమైనటువంటి మనిషి అన్నమాట కాబట్టి నీతి మార్గములో ఉండాలి నీతియ భూత ప్రీతియు భూత అంటే భూతాలు కాదు భూతము అంటే ప్రాణి భూత ప్రీతియు ప్రాణులకు ప్రీతి ప్రాణులకు ఇష్టమైంది ఏది అంటే ఈ ప్రపంచములో నీతిని తప్ప వేరే దేన్ని కూడా ప్రజలు ఇష్టపడరు నీతి మార్గములో ఎవరైనా నడుస్తూ ఉంటే అటువంటి వారిని ఇష్టపడతారు ప్రతి ఒక్కరు అవినీతి పరులను ఎవరు ఇష్టపడరు కదా అవినీతి పరుల్ని అవినీతి పరుడే ఇష్టపడతాడు నీతిపరుడు ఎవరు కూడా నీతి పరులనే ఇష్టపడతారు కాబట్టి నీతియే అన్నిటికీ మూలం అన్నమాట నీతియుతుండు ప్లస్ ఎప్పుడు నీతియుతుండెప్పుడుందు నియత పదంబున్ నియత పదము అంటే గొప్ప గొప్ప గొప్పవాడు కావడానికి నీతి పదమే కారణం అన్నమాట అంటే ఎవరైనా గొప్పవాడు అవుతున్నాడు అతన్ని గొప్పతనం అనేది 10 మంది తెలుసుకొని గౌరవిస్తున్నారు అంటే అది అతని యొక్క గొప్పతనమే గొప్పతనంతో ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా నియత పదాన్ని పొందుతాడు నియత పదము అంటే గొప్పతనం అన్నమాట గౌరవం శ్రేష్ఠత్వం అన్నమాట అవన్నిటినీ ఎప్పుడు ఒక మనిషి పొందుతాడంటే నీతిలో ఉన్నటువంటి వాడే కాబట్టి మిత్రులారా నీతిని పాటించండి నీతిని అలవాటు చేసుకోండి నీతివంతులుగా బ్రతకండి అప్పుడే మీరు మీ యొక్క కీర్తి శాశ్వతంగా చిరస్థాయిగా ఉంటుంది మరి అర్థమైంది కదా మరొక్క పద్యాన్ని నేర్చుకుందామా